నమస్కారం అండి, బాగున్నారా? ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చెప్పబోయే కథ గాంధీ మహాత్ముని జీవిత చరిత్రలో ఒక చిన్న ఘట్టం అండి. నేను చెప్పేది, ఒకరోజు మహాత్మా గాంధీ భోజనం చేయడానికి ఒక హోటల్కి వెళ్ళారండి. అక్కడ వెయిటర్ వచ్చాడు. మహాత్మా గాంధీని చూడగానే వెయిటర్, సార్ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి, మీకేం ఫుడ్ కాల్ చెప్పండి సార్, ఆర్డర్ ఇవ్వండి సార్ అని చక్కగా మాట్లాడాడు. చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశాడు. సో మహాత్మా గాంధీ అంతా అబ్జర్వ్ చేస్తున్నారండి, అలాగే చూస్తూ ఉన్నారు అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడో, అందరితో అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. తర్వాత వచ్చాడు వెయిటర్, ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, మహాత్మా గాంధీకి ఇచ్చారు, గాంధీ గారు తింటున్నారు. తినడం అయిపోయిందో పే చేసేసారు ఆ ఫుడ్కి. పే చేసినాక గాంధీ గారు వెళ్ళేటప్పుడు వెయిటర్ని పిలిచి చాలా థ్యాంక్స్ అమ్మా అని అన్నారు. వెయిటర్కి అర్థం కాలేదు, ఏంటి ఇలా చెప్తున్నారు, ఏమన్నారు సార్ అని మళ్ళీ అడిగాడు. చాలా థ్యాంక్స్ అమ్మా అని అన్నారు. నాకు ఇప్పటి వరకు ఎవరు ఇలాగా నాకు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు లేరు సార్, మీరే ఫస్ట్ పర్సన్ సార్ నాకు ఇలా థ్యాంక్స్ చెప్తున్నారు, ఇంతవరకు ఎవరూ చెప్పలేదు సార్. అంటే వాళ్ళు ఏమనుకునేవారంటే నేను ఫుడ్ వాళ్ళు మనీ ఇస్తున్నారు, నేను సర్వ్ చేస్తున్నాను అన్నట్టే ట్రీట్ చేశారు సార్. నాకు తెలియదు సార్, అసలు మీ కైండ్నెస్, మీ దయాహృదయం ఏంటో నాకు అర్థమైంది సార్, మీ కైండ్నెస్ నేను ఇంతవరకు ఎవరి దగ్గర చూడలేదు సార్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనీ ఇచ్చాము, తన డ్యూటీ తను చేస్తున్నాడు అనుకునేవారు, అంతేకాని ఏ రోజు ఎవరు కూడా తన్ని గ్రాటిట్యూడ్ చూపించలేదు తన పనికి. ప్రతి మనిషి చేసే పనిలో ఆ కృతజ్ఞతని మనం చూపించగలిగితే వాళ్ళు ఫీల్ అయ్యే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, గుడ్ మేనర్స్, చాలా గుడ్ మేనర్స్ ఉంటాయి, దాంట్లో మొదటిది కైండ్నెస్. దయాహృదయంతో ఉంటే మనకి తెలియకుండానే మనలో ఆ గ్రాటిట్యూడ్ వచ్చేస్తుంది, థ్యాంక్ఫుల్నెస్ వచ్చేస్తుంది మనకి. మనం అందరికీ థ్యాంక్స్ చెప్పగలుగుతాము, సారీ అడగగలుగుతాము, ఎక్కడ ఏ ఈగో ఫీలింగ్స్ ఉండవండి. వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్నెస్ అండ్ వీ షుడ్ మోటివేట్ అదర్స్. వాళ్ళు చేస్తున్న పని కంపల్సరీ అందరు గ్రాటిట్యూడ్ చూపించాలి. కైండ్నెస్ అనే ఒక్క వర్డ్ మన జీవితంలోకి వచ్చేస్తే చాలండి, లైఫ్ అంతా మారిపోతుంది. మన జీవితం మారడం కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, కాదంటారా? ఆలోచించండి. థ్యాంక్ యూ అండి.